శభాష్ కవి గారు, ఎట్టాగైతేనే మా సొంబేరి గారిని జైలుకు పంపించావు, ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు. అవును, వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు? ఊరి పొలిమేరల్లోకి రాగండా చేశా. అంటే చెప్పను. సస్పెన్స్. ఓ నీ బొంద. అయినా మీ ఇద్దరు నా ముందు ఇలా మందు కొడుతుంటే నా నాలుక పీకుతోంది. నేను ఆశ్రమానికి వెళ్తా. దానికి ఆశ్రమం దేనికి? ఇక్కడే కొట్టి. ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా. హైదరాబాద్ లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట. అక్కడ బ్లూ ఫిలిమ్స్, బ్లాక్ మనీ దొరికాయట, జాగ్రత్త. ఆ ఫిలిములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా. 5 నెలలకు 6 నెలలకు ఓసారి అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు వస్తాను. నా అంతట నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్గా పంపించారు రా. ఎరా, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మంచోళ్ళు అనుకుంటున్నావు సార్. సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో అనుకోవాలి. నువ్వేమనుకుంటున్నా? సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. మీరేనా ఉన్నారుగా సార్. వాడికి చెప్పాను, నీకు చెప్పాను, ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి. అండర్స్టాండ్? తీయమని నీకు చెప్పానా? లేదు సార్. థ్యాంక్ యూ. రా సార్. ఈ మేకేంటి? ఈ సిగరెట్ పీకేంటి? ఆ తుమ్మ ముల్లేంటి? ఆ అగ్గి పుల్లేంటి? నేను సూపర్నెంట్గా ఉన్న జైలు అద్దంలా తలతళలాడాలి, పీతీజంత బుగ్గల్లా నిలనెల నెరవాలి. ఇంకోసారి ఈ పీక కనిపిస్తే నీ పీక పిసికేస్తా తీరా. టేయ్, తనొద్దురా కత్తి తెగుద్దన్నానా? నీలాంటోడి గడ్డం చేయడం కన్నా గొర్రెకు బుచ్చుకిక్కడం బెటర్. వెంట్రుకలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా. మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. రాంబాబు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారా? మీ నాన్న సంగతి నీకు తెలుసుగా, మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు తొందరగా బయటికి రావాలని భవానీ మాల వేసాను గురు. అమ్మోడు నేను చల్లగా కాపాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నమస్కారం. అందరు కట్ట కట్టుకుని వచ్చారు. మీ బావ ఎక్కడ? బాగా తాగి బాత్రూమ్ లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం పని మీద వచ్చారు? మేము జైల్లో పెట్టించిన సోంబేరి కుర్రాన్ని ఆ ఎస్పీ నిర్దోషిగా నిరూపిస్తాట. వెంటనే వాడిని మీరు ట్రాన్స్ఫర్ చేయించారు సార్? నేను చేయలేను, రాజకీయ సన్యాసం ముచ్చుకుంటున్నా. అదేంటి, మీరు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరేనా అందరూ అనుకుంటున్నారు, ఈ టైం లో రాజకీయ సన్యాసం ఏమిటని? చాలా కారణాలున్నాయి. ఏంటవి? ఏమని చెప్పను, నా కాళ్ళు చేతులు పడిపోవాలని నా పెద్ద కొడుకు ఒరిస్సా వెళ్ళి శుద్ర పూజలు చేయిస్తున్నాడు. నిన్న నా చిన్న కోడలు బెడ్ కింద మృత్యు యంత్రం పెట్టింది టపా కట్టాలని. మొన్న మీటింగ్ వెళ్ళొస్తాంటే మందు పాత్ర పేలింది. మావోయిస్ట్ అనుకున్నాం కదా, కాదంట మా తోడలుడని తేలింది. నేను చస్తే బయలక్షణలో నిలబడాలని నా పెళ్ళం అన్ని గుళ్ళల్లో పొరుగు దండాలు పెడతా ఉండాలి. మంగళసూత్రమే మందు పాత్ర అయిపోయాక మా ఇద్దరు రాజకీయాలు మనకెందుకండి? చేసే. ఇంట్లో నలుగురు గురించి ఇలా పదవులు వదులుకుంటే
నాలుగు దిక్కులు నవ్వుతాయండి. ఈ నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్యా. ఏమిటా కారణాలు? పిక్కు తినే బంధువర్గం, ఉంపుడు గత్తెల నమ్మక ద్రోహం, చీటికి మాటికి అవిశ్వాసం, శివట్లు పెట్టే అధిష్టానం, పగబట్టిన దినపత్రికలు, తెగదిట్టే టీవీ ఛానళ్లు, ఐబీపీ ఆస్మా ఫైల్స్, బైపాస్, డయాబెటిస్, పుచ్చిపోయిన జెండా కర్ర, ఎలిసిపోయిన జెండా గుడ్డ, మేడి పండు మేనిఫెస్టోలు, కుక్క తోక విధానాలు, కలిసి రాని కార్యకర్తలు, కల్లబొల్లి వాగ్దానాలు, మాట విడని ఐఏఎస్లు, లెక్క చెయ్యని పోలీసోళ్లు, ఎదిరించే ఎన్జీఓలు, గంట గంటకి పెంట పెంట, ఉంటే బతుకంత తంట, అందుకే ఇక ఈ రాజకీయాలకు సెలవంట. అర్థమైంది మీ మంట. ఇదిగో మంచిగా మారితే మారచ్చు, మరి ఎంత మంచిగా మారకే. చూడండి, జనానికి మంచి భావాలు చెప్పాల్సినోడు కవి, మంచి బోధలు చేయాల్సినోడు స్వామీజీ, జనాన్ని మంచి దారిలో నడిపించాల్సినోడు రాజకీయ నాయకుడు. మనం ఎట్లా తగలట్టాం? నేను మారా, మీరు కూడా మారండి. ఏంటయ్యా మారేది? నీకు మెట్టలెక్కింది కదా అని మమ్మల్ని కూడా మెట్టలెక్కించుకోమంటావా? నీలాంటి నీచుడు మంచిగా మారితే ఇంకొక నీచాతి నీచుడిని మంత్రిగా చేస్తాం. చూస్తా, కొంచెం తప్పుకో, ఆశ్రమానికి వెళ్ళి గోచిగుడ్డ పంపిస్తా. దేవుడా, మా మంత్రుల్లోను ఎమ్మెల్యేలోను నిజాయితీ పరులు, ప్రజాసేవకులు చాలా మంది ఉన్నారు. నేను ఆడలాగా బతకలేకపోయినా ఇట్లాంటి ఎదవ బతుకు మాత్రం బతకను. రాజీనామా చేసే లోపు ఆ కుర్రాన్ని జైల్లోంచి బయటపడేలా చూస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రాజకీయాల్లోకి మాత్రం రాను. శ్రీకాకుళంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో సోంబాబు అనే ఈ యువకుడికి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పునిస్తూ అతన్ని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేను ఎందుకు విడిపించాను తెలుసా? తెలుసు. ఓసారి మా వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని అనుమానించి తీసుకొచ్చారయ్యా. అతని సెల్లో ఉంచి నేను మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నీ విషయంలో కేర్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నువ్వు నిర్దోషివి, కొత్త జీవితం ప్రారంభించు. నిన్ను నువ్వు మార్చుకో. నేను మారాను సార్, ఇంకా మారాలి, మారతాను. గుడ్ లక్. నమస్కారం. ఏ ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం చేస్తాను సార్? ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేట్ లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు? పిహెచ్డి అని చెప్పుకో. నేను నిజంగా డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేశావు, నువ్వు నాకు ఏ పని చేస్తావు చెప్పండి సార్? ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోంబాబు నువ్వే కదా? అవును సార్, నేనే. ఇతను సెక్యూరిటీ గార్డ్ గా అపాయింట్ చేశాను, రేపటి నుంచి మోడల్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ వాడు సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. ఊర కుక్క సింహంలా ఏనుగులా ఉండక్కర్లా, నాలుగు ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా, ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా, అలాంటిదే ఈ గార్డు ఉద్యోగం. దీనికేమి బ్రూసులీలు, జాకీ చాన్లు అక్కర్లా, మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్. సార్ నమస్తే సార్. డార్లింగ్ ఎత్తుకో, చెప్పులు వాడు తెస్తాడే, చెప్పులు తేరా.
ఆ కాల్ పెట్టను సార్. శివ సోంబాబు నువ్వేంటి ఇక్కడ ఇలా? నా పరిస్థితి తారుమారైందా? లేరా అది వదిలే లిమిట్. శివ మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు, నేను అలాగే ఉండి ఇలా అయిపోయి. అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చిల్డుగురు ఫుల్గా వేసేయాలి. చల్లగా బీరే గురు, మెల్లగా అన్ని మర్చిపోవచ్చు. వద్దురా, నాకన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకుంటే బాధపడతావు గురు. గుర్తుపెట్టుకొని బాగుపడాలి. టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు. టైం వేస్ట్ చేసేవాడికి టైం కలిసి రాదురా. నేను అలా చేశాను, అందుకే ఇలా అయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు. ఒక్క నెల రోజులు నా రూమ్లో ఉండి రిలాక్స్ అవ్వు, ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్గా ఆలోచిద్దాం. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనురా. ఏదో చేయాలి, నాకేదైనా జాబ్ చూడరా. నీ జాబ్ సంగ తర్వాత, ముందు నా జాబ్ పోయేట్టుంది. అదేంటి? మా కంపెనీ తరపున 10 రోజుల్లో 100,000 సమ్మాలి, లేకపోతే నా జాబ్ పోతుంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది బాసు. ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా? ఐడియా సూపర్ బాసు, రేపే ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నీ సహాయం కూడా కావాలి. తప్పకుండా.